రైట్ అమ్మా ఎక్కువ 12 కిలోలు సార్ ఇప్పటి నుంచి దాతలు ఎవరు ముందుకొచ్చినా తప్పకుండా మీతో పాటు బతాయిలు కూడా చేర్చండి సార్ బతాయిలో రెండకాల లాభం ఏంటంటే ఎండలు వస్తుంది ఎండలు తట్టుకోవడానికి బతాయి ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పెంచడానికి సిమెంట్ పెంచడానికి బతాయి ఉపయోగపడుతుంది కరోనాను ఆపడానికి మనం ఎక్కువ ఉపయోగపడేది బతాయి ఇంకొకటి ఏంటంటే మన మన జిల్లాలోనే ఇక్కడ ప్రపంచం మన జిల్లాకు ఉంది దాన్ని వాడుకోవాలి సార్ మిగతా 700 ప్యాకెట్లు సార్ ఇలా విస్తారంటున్నారు దాంట్లో పెట్టేస్తున్నారు సార్ ఎట్లా విస్తారంటున్నారు తెలియదు అనే విషయం ఎవరికి తెలియదు కాబట్టి ఒకరికి ఒకరు దూరంగా ఉండండి అని పెట్టినది ఏమో మన శరీరం మనమే నమ్మటట్లేదు డాక్టర్ సార్ చెప్పింది ఇప్పుడు అది మీ శరీరం మీద ఏడన్నా ఉన్నా దానంతర ముక్కలకు నోటకు పోదు మీ చెయ్యి తీసుకొని ఈడ పెట్టుకొని మళ్ళీ ఈడ పెట్టుకుంటేనే కళ్ళు తుడుచుకుంటేనే అలా లోపడిపోతుంది అని మన చెయ్యిని మనం నమ్మేటట్లేదు కడుపు ఉంది ముక్కు తుడుచుకుంటట్లేదు ముక్కు తీసుకుంటే కూడా లేదు ఉక్కు తీసుకుంటే కూడా లోపలికి పోతే ఇబ్బంది అవుతుంది అని సో దాని కొరకు ప్రభుత్వాలు ఇంత కఠినంగా లాక్డౌన్లను విధించింది ప్రజలకు కొంత ఇబ్బంది జరుగుతుంది ప్రభుత్వాలకు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంది ప్రభుత్వాలకే ఎక్కువ ఇబ్బంది ఉంది బంద్ చేయడం అనేది అయినా తప్పదు ప్రాణాన్ని మించింది ఇంకేమి విలువైంది లేదు కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడమే ముఖ్యం కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత కాబట్టి ఈ రకంగా నిబంధనలు కఠినంగా పెట్టుకొని పోలీసులను కూడా సీరియస్గా అమలు చేయండి ఎక్కడ కూడా మా రాజకీయ నాయకులు మా అనుమానంగా దూరం దూరం కూర్చోవాల్సిన పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇతరులకు అండగా నిలబడడం అనే గొప్ప విషయం తప్పకుండా నేను వస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది అని ఈ సందర్భంగా దీనికి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ గారు ప్రారంభించిన దాన్ని వెంటనే తీసుకొని ముందు తీసుకుపోయిన మీ డిప్యూటీసీ గారు కావచ్చు ఎంపీపీ గారు కావచ్చు ఎండిఓ గారు కావచ్చు దానికి వితరణ అందించిన ఎవరో చేస్తున్నారు మాకెందుకు లేదు అనుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి లోబడి మనకు లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. ఇప్పటికి 25 రోజులు ప్రజలంతా ఇండ్లకే పరిమితమై ఉన్నారు, ఎవరు కూడా బయటికి వెళ్ళట్లేరు. ఈవెన్ పట్టణాలనే కాదు గ్రామ ప్రాంతాల్లో కూడా ప్రాంతీయ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బయటికి వెళ్లకుండా పరిస్థితిలో ఉన్నారు. అందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీలు కానీ ఆర్థిక సంబంధించిన రైస్ కానీ డబ్బులు కానీ అన్నీ ఇన్ టైంలో అందజేస్తున్నాము. అయినా సరే కొంతమంది పేదవాళ్ళు అది సరిపోని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఒక మండలంలో ఒక సహాయం చేద్దాం. ఎవరైనా ఇండివిజువల్ చేస్తే ఒక 5 10 మందికే చేస్తారు, కానీ మనం అందరం కలిసి ఒక ఉమ్మడిగా ఏదైనా చేస్తే చాలామందికి మనం బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చి మేము మునుగోడు మండలంలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే వాట్సాప్ గ్రూప్ను నేను క్రియేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా ప్రజాప్రతినిధులను కానీ రిపోర్టర్స్ని కానీ తర్వాత అధికారులందరినీ ఇన్వాల్వ్ చేసి తలా దాదాపు 400 మందిని యాడ్ చేసిన తర్వాత తలా వారికి తోచినంత సాయంతో ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం 7.5 లక్షల రూపాయలని మేము మా అకౌంట్లో జమ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇట్లా 7.5 లక్షల రూపాయలతోటి 750 పేద ఫ్యామిలీని దాదాపు 15 రకాల సంబంధించిన ఐటమ్స్ నిత్యావసర వస్తువు ఒక రైస్ తప్ప మిగతా ఇంట్లోకి కావాల్సిన అన్ని సరుకులు దాదాపు 1016 రూపాయలకు సంబంధించిన వాల్యూకి సంబంధించిన వస్తువులను ఈరోజు గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా పంపిణీ చేయబోతున్నాం. ఓన్లీ 60 మందిని ఈడ చేస్తున్నాం, మిగతా 700 మందిని మేము రోజుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊరూరికి తిరిగి అక్కడ ఇవ్వాలని చెప్పేసి ఈ సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ కాబట్టి ఎవరిని యొక్క గుమి కూడకుండా ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు 210 దేశాలను ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలను కమ్మేసినటువంటి కోవిడ్ 19
మన భారతదేశంలో కూడా రావడం జరిగింది విస్తరించడానికి ఎంతో కృషి ఎంతో చేస్తున్నటువంటి మన దీని పరల పారదోలడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది దానికి మా వంతుగా మునుగోడు మండల ప్రజలందరి తరపు నుంచి వారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన కరోనా అనేది ఒక ఆరు సూత్రాలను గనక మనం పాటించడం జరిగితే అది మన వద్దకు దేరదని ఈ యొక్క సభముఖంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించండి ఆల్రెడీ మన గ్రామ ప్రజలు మన మునుగోడు మండల ప్రజలు మంచి అవేర్నెస్ తో ఉన్నారు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి ప్రతి గంటకి హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉండండి మాస్క్ అనేది ఖచ్చితంగా ఇవాళ రేపు గ్రామ పంచాయతీల తరపు నుంచి ప్రతి ఒక్క గ్రామానికి కుటుంబానికి ఎంతమంది ఉంటారో అంతమందికి మాస్క్ పంపిణీ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు యొక్క ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ఒక పది మందితో మా మునుగోడు మండలంలో ఉన్నటువంటి మన జడ్పీటీసీ గారు నారమైన రవి గారు అదేవిధంగా మా ఎంఆర్ఓ దేశనాయక్ గారు మా ఎంపీడీఓ సునీత గారు అదేవిధంగా మా స్థానిక పత్రికా మిత్రులతో అందరి సహకారంతో ఒక పది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక చిన్న వాట్సాప్ గ్రూపు ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 700 మంది కుటుంబాలకి మేము ఈరోజు నెలకి సరిపడా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి కారణమైనటువంటి మా మునుగోడు మండల గ్రామస్తులకు ప్రజాప్రతినిధులకు సర్పంచులకు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మా మునుగోడు మండల హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా అందరినీ ఇలా తీసుకొచ్చిన ఎంఆర్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ ఇలా యాడ్ చేసి ప్రజాప్రతినిధులు కానీ బాధ్యతకు అతీతంగా అందరూ స్వతహాగా 250,000 మందితోటి ఈరోజు 7,50,000 రూపాయలు మన మండలంలో కలెక్ట్ చేయడం జరిగింది ఆ డబ్బులని ఈరోజు కరోనా ప్రభావం వల్ల కొన్ని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని కుటుంబాలు గుర్తించాం ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో కొన్ని 50 మంది మాత్రమే ఈరోజు సరఫరా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మంత్రి గారు రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం మా ఎంఆర్ఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పేరున అందరికి ఇచ్చిన 200 మంది దాతలకి అందరికీ పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజుల క్రితం ఒక వాట్సాప్ గ్రూప్ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ను 10 మంది సభ్యులతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండలంలో ఉన్నటువంటి బీద ప్రజలు ఎవరైతే అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బీద ప్రజలు ఉంటారో ఒక రోజు కూలి చేస్తే కానీ వాళ్లకు పూటగడవని వారు ఉంటారో అలాంటి వారి కోసం ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక 10 మంది సభ్యులతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ 10 మంది ఒక 20 మందిని యాడ్ చేయాలని చెప్పేసి గ్రూప్ సభ్యులందరినీ కోరాము స్థానిక రిపోర్టర్ మిత్రులందరూ కలిసి వాళ్ళు ఏంటంటే ఒక 20 మందిని దాంట్లో గ్రూప్లో యాడ్ చేసి అందరినీ మోటివేట్ చేసి వారికి వచ్చేసి తోచినంత సహాయం ఒక 500 రూపాయల నుంచి వెళ్ళి 100,000 రూపాయల వరకు ఎంతైనా తోచినంత సహాయం చేయండి అని చెప్పేసి ఒక గూగుల్ పే నెంబర్ ఇచ్చి వాళ్ళని కోరడం జరిగింది దానికి ఆ యొక్క మెసేజ్కి ఇన్స్పిరేషన్ అయ్యి అందరూ ఒక 6 గంటల వ్యవధిలోనే 6 లక్షల రూపాయలను మాకు పంపించడం జరిగింది ఆ 6 లక్షలు ఈ రోజు వరకు అవి ఒక 7.5 లక్షలు అయినవి ఆ 7 లక్షల రూపాయలను మేము ఏం చేస్తున్నామంటే ఒక 700 మంది లబ్ధిదారులు ఒక లబ్ధిదారికి 1,000 రూపాయల చొప్పున వర్త్ కలిగిన ఒక 2 కిలోల నూనె 1 కిలో చింతపండు ఉల్లిగడ్డలు 2 కిలోల పిండి ఆ రకంగా ఉప్పు పప్పు దానికి సంబంధించినటువంటి పసుపు ఆవాలు అలా కిచెన్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో 1,000 రూపాయల వాల్యూ కలిగిన కిచెన్ ఐటమ్స్ని వారికి అందించడానికి మేమందరం ముందుకు రావడం జరిగింది లబ్ధిదారులను వచ్చేసి ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా తహసీల్దార్ గారి ద్వారా వారి విఆర్ఏల ద్వారా విఆర్ఓల ద్వారా ఐడెంటిఫై చేయించి అసలైన లబ్ధిదారులకు అందాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కోవిడ్ 19 మహమ్మారిని నిర్మూలించడానికి భాగంగా వీరికి అందరికీ అవగాహన కల్పిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒక 50 మందికి ఈరోజు ఇక్కడ పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారిని ఇక్కడికి పిలవడం జరిగింది వారు అతి త్వరలో ఇక్కడికి రాబోతా ఉన్నారు